గారు రాజ్యసభ సీట్లను జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసుకుంటున్నారా? నేను అనేది అదే, అమ్ముకోవడం అంటే డబ్బులు ఆయన తీసుకోవడం అవుతుంది. పోనీ వైసీపీ అమ్మేసుకుంటుందా? అదే అనేది అమ్ముకోవడం అంటే డబ్బులు తీసుకోవడం పార్టీ. ఇక్కడ మిగతా అభ్యర్థులకు ఖర్చు పెట్టడం అంటే అమ్ముకోవడం అంటే కనుక అన్ని పార్టీలు అమ్ముకున్నట్టే అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారైనా వాళ్ళ పార్టీ పరంగా పై ఒక నాయకుడు మిగతా నాయకులకు ఇస్తారు. ఇప్పుడు కేసీనేని నాని వాళ్ళ అమ్మాయి మేయర్ అవ్వడానికి మిగతా అందరికీ తలా 2 లక్షలు 5 లక్షలు అంటే కార్పొరేటర్ సీట్లు అమ్ముకున్నట్టు ఆయన. అది ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంటుంది ఆటోమేటిక్గా. అది ఆ యాంగిల్లో అడ్జస్ట్మెంట్, ఇది పొలిటికల్ అడ్జస్ట్మెంట్. అంటే రాజ్యసభ స్థానాలను పెద్దగా పరిగణలోకి తీసుకోరా, ఎవరికోళ్ళకి ఇచ్చేసి వదిలేసుకోవడానో, వాళ్ళ వల్ల మనకి ఇప్పుడు పరిమళనత్వానికి ఇచ్చారు, ఆయనకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటని తర్వాత అన్నారు. అప్పుడంటే అంబానీ గారి రికమెండేషన్ ఆయన తీస్తే చాలా పరిశ్రమలు వచ్చేస్తాయని అనుకున్నాం, కానీ తర్వాత అంత ఆశించిన స్థాయి ఫలితం కనిపించిందా? ఎందుకుండదు, ఇప్పుడు అదానీ వచ్చి 2 పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు అదానీ అంతకుముందు పెడతానేమో చంద్రబాబు గారిని చూసి, తర్వాత పెట్టిన పెట్టుబడి మరి ఇప్పుడు పెద్ద పెద్ద వీళ్ళు దిగుతున్నారు కదా, స్టీల్ ప్లాంట్లకి దిగుతున్నారు, అవన్నీ ఏంటి? ఇవన్నీ అవే జరిగేది యాక్టివిటీ. ఇక్కడ 2 రకాలుగా బెనిఫిట్, డబ్బు ఒకటి, ఇక్కడ వీళ్ళ ద్వారా డబ్బు రాలా పరిమళ అద్వాని ద్వారా ఏమి మిగతా వాళ్ళకి ఏం ఖర్చు పెట్టుకోలేం. బట్ అక్కడ మాత్రం ఉపయోగపడిందిగా, స్టేట్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఇన్వెస్ట్మెంట్స్లో లాంగ్ రన్నింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే దిగుతున్నారు కదా. పోర్టుల పరంగా కూడా ఇప్పుడు ఆల్రెడీ కాకినాడ పోర్టు క్రైసిస్లో ఉందన్నది, ఇప్పుడు దాన్ని వీళ్ళు తీసుకున్నారు అరబిందో వాళ్ళు. అలాగే కృష్ణపట్నం పోర్టు అదానీ వాళ్ళే కదా తీసుకుంది, అదానీ పెట్టుబడి పెట్టినట్టే కదా. ఆఫ్టర్ ఆల్ ఒక దాన్ని ఏమంటారు, కమ్యూనికేషన్ సెంటర్ వైజాగ్లో పెడతంటే తీసేస్తే రచ్చరచ్చ చేసిన వాళ్ళు, ఇక్కడ ఏకంగా పోర్టుకు పెట్టుబడే పెడితే అది పెట్టుబడి కింద చూపెట్టట్లు. మన దగ్గర విచిత్రం ఏంటంటే కమ్యూనికేషన్ సెంటర్ తీసేస్తేనేమో ఇంకేముంది అదానీ వాళ్ళు పారిపోయారు పరిగెత్తిచ్చేశారని చెప్పారు, అదే మనిషి ఇక్కడ పెట్టుబడి పెడితేనేమో దాంట్లో కుంభకోణం ఉందంటారు. అంటే మన వే ఆఫ్ థింకింగ్ అట్లా ఉంది ఇక్కడ జనం దగ్గరికి వచ్చేటప్పుడు. బేసిక్ ఇష్యూ వల్ల ఈయన వల్ల ప్రయోజనం, సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఆశించే ప్రయోజనం ఇట్లుంటుంది. రాజ్యసభ యాంగిల్లో 2 ఉంటుంది, ఒకటి ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ వాళ్ళని తీసుకురావడం అనేది అలవాటైంది. వాస్తవంగా అసలు రాజ్యసభ పెద్దల సభ అని ఎందుకు పెడతారంటే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టైజేషన్ ప్లస్ దేశానికి మంచి చేసేటువంటి ఇష్యూస్, సైద్ధాంతిక అంశాల మీద చర్చ కోసం పెట్టేటువంటిది, అయ్యి లక్ష్యం అది. కానీ ఇప్పుడు ఏంటంటే హైయెస్ట్ ధనవంతులు పెద్దల సభ అంటే బాగా పెద్దగా డబ్బులు ఉన్నవాళ్ళు, అది సుబ్రహ్మణ్య స్వామి డబ్బులు లేదు, ఈ యాంగిల్లో ఇచ్చింది బీజేపీ ఇంటలెక్చువల్ యాంగిల్లో. ఇప్పుడు ఈయన మరి అదే ఇంటలెక్చువల్ యాంగిల్లో ఇస్తాడా? అయితే ఇందులో ఒకటి ఉంటుంది, అదొక బోమరాంగ్ ఇవ్వరు. సుబ్రహ్మణ్య స్వామిని నమ్మితే మునిగేది వీళ్ళే, జైలలిత అట్లాగే నమ్మేది సుబ్రహ్మణ్య స్వామిని, ప్రతిసారి పాపం వెళ్ళి మాట్లాడుతుండేది చెప్తుండేదాన్ని. అదే జైలలిత జైలుకి వెళ్ళడానికి కారణమైంది ఆయన వేసిన పిటిషన్. ర్యాపో మెయింటైన్ చేసిన తర్వాత మంచి డేటా అంతా జాగ్రత్తగా గ్యాదర్ చేసుకుంటాడు, పాయింట్స్ అన్ని దగ్గర పెట్టుకుంటాడు, తర్వాత తీసుకెళ్ళి లోపలే ఇస్తుంటాడు. అలాంటి వాటిట్లో ఆయనే ఎక్స్పర్ట్ కాబట్టి మరి వీళ్ళు దగ్గరికి తీసుకుంటే ఏమవుద్దో వాళ్ళే చూస్తారు.